ఇలా ప్రజల్ని అసలు విషయం నుంచి తప్పుదారి పట్టిస్తానని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి కుట్ర, బీజేపీతో కలిసి వీళ్ళు ఆడుతున్నటువంటి నాటకం అంటా ఉన్నాడు. మాకేం అవసరం, సమాధానం చెప్పుకోవాల్సింది నువ్వు. నీ భార్యని, నీకున్నటువంటి ఆస్తులన్నింటిలో, నువ్వు స్థాపించినటువంటి సంస్థలన్నింటిలో చైర్మన్గా, డైరెక్టర్గా, ఈడీగా పెట్టింది నువ్వు. ఇదవునా కాదా చెప్పు. మహిళని, కుటుంబ సభ్యురాలని మాట్లాడతావు. నీతో పాటు కేసుల్లో మీ నాన్నగారి హయాంలో జరిగినటువంటి కుంభకోణాల్లో ఎంతమంది అధికారులు పోలా, ఎంతమంది మహిళలు పోలా? శ్రీలక్ష్మి ఐఏఎస్ అధికారి మహిళ కాదా? రత్నప్రభ ఐఏఎస్ మహిళ కాదా? సవితా ఇంద్రారెడ్డి మహిళ కాదా? అంటే నీ కేసుల్లో వేరే మహిళలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అయితే కేసుల్లో ఉండొచ్చా? నీ దాకా వచ్చేసరికి నొప్పి తెలిసిందా నీకు?